అంతరిక్ష రంగంలో చైనా చరిత్ర సృష్టించింది. జాబిల్లికి ఆవల వైపు నుంచి మట్టి శిథిలాల్ని భూమిపైకి మోసుకొచ్చింది చైనా వ్యోమనౌక ఛాంగే 6. ఇది ప్రపంచంలోనే తొలిసారి. చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి అవతల వైపు నమూనాలు సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుండి మట్టి శిథిలాలను మోసుకుని లూనార్ ల్యాండర్ ఛాంగే 6 వ్యోమనౌక భూమి మీదకు చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో ఇది సురక్షితంగా ల్యాండ్ అయినట్లుగా డ్రాగన్ కంట్రీ వెల్లడించింది. మే 3న ఛాంగే 6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరుకుంది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి దిగువనున్న ప్రాంతం నుండి మట్టిని తీసుకుని భూమికొచ్చింది. ఛాంగే 6 తీసుకొచ్చిన నమూనాల్లో 2.5 మిలియన్ సంవత్సరాల పురాతన అగ్నిపర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నమూనాలను అధ్యయనం చేస్తే చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వాసంగా ఉన్నారు. చందమామలో ఒక భాగం మాత్రమే భూమి నుండి కనిపిస్తుంది. యువతల భాగాన్ని నియర్ సైడ్, అవతల భాగాన్ని ఫార్ సైడ్ గా పిలుస్తారు. ఇప్పటి వరకు అమెరికా, సోవియట్ యూనియన్ తో పాటు చైనా కూడా పలుసార్లు నియర్ సైడ్ నుండి నమూనాలు సేకరించి భూమికి తీసుకొచ్చాయి. అయితే అవతలి భాగం నుండి మట్టి శిథిలాలను తీసుకురావడం ఇదే తొలిసారి.